రెవెన్యూ రికార్డుల్లో నకిలీ పేర్లతో కోట్లాది రూపాయల విలువైన భూములను కబ్జా చేసేందుకు ప్రయత్నిస్తున్న ముఠాను నంద్యాల జిల్లా పాణ్యం పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితులకు పాణ్యం రెవెన్యూ అధికారి శేషాద్రి సహకరించినట్లు పోలీసులు గుర్తించారు. పిన్నాపురంలో 14 కోట్ల విలువైన 161 ఎకరాల ప్రభుత్వ భూములను కాజేసేందుకు నిందితులు భారీ స్కెచ్ వేశారు. నకిలీ సీల్స్ తో రెవెన్యూ రికార్డుల్లో పేరు మార్చేందుకు ప్రయత్నించారు. నిందితులు నాగేశ్వర రావు, గువ్వల వెంకటరమణ, కొట్టం వెంకటరమణను అరెస్టు చేసిన పోలీసులు నకిలీ 19 సీల్స్, ఆర్ఎస్ఆర్ రికార్డు స్వాధీనం చేసుకున్నారు. నిందితులకు సహకరించిన పాణ్యం రెవెన్యూ అధికారి శేషాద్రి పరారీలో ఉన్నారని జిల్లా ఎస్పీ రఘువీర్ రెడ్డి తెలిపారు. ఓల్డ్ రికార్డ్ రెవెన్యూ రికార్డు దీంట్లో ఈ భూమి ఎవరికి సంబంధించిందనే దాని మీద గవర్నమెంట్ ల్యాండ్ని వీళ్ళు ఫలానా రాముడు లేకపోతే రంగయ్య ఫలానా పేర్లు అనేది తయారు చేయించేసి ఆ పేర్లు ఇక్కడ స్టాంప్ వేయిస్తారనమాట. ఆ విధంగా 161 ఎకరాలు 19 మంది వ్యక్తుల పేర్లు ఉపయోగించి ఆ గవర్నమెంట్ ల్యాండ్ని క్లెయిమ్ చేసే ఉద్దేశంలో ఈ ట్యాంపరింగ్ చేయడం జరిగింది. ఈ నకిలీ సీల్స్ అన్నీ ఉపయోగించేసి దీంట్లో మెయిన్గా భూమాని నాగేశ్వరరావు అనే అతను ఏటు, తర్వాత గువ్వల వెంకటరమణ, కొట్టం వెంకటరమణ, వీళ్ళు ముగ్గురు కలిపి అక్కడ ఉన్న రెవెన్యూ ఇన్స్పెక్టర్ సహాయంతో ఈ భూ ఆక్రమణకి పాల్పడడం జరిగింది. 2001లో ఒక కేసు సుబ్బయ్య అలియాస్ రాముడు అనే అతను ఒక కేసు పెడతాడు. వాళ్ళ సిస్టర్కి సంబంధించిన 4 ఎకరాలు ప్లస్ ఇంకో 4 టోటల్గా 8 ఎకర్స్ని ఇదే ముద్దాయిలు నకిలీ డెత్ సర్టిఫికెటు, ఆధార్ ఇవన్నీ కూడా నకిలీ రికార్డు సృష్టించేసి 8 ఎకరాలు కూడా వాళ్ళ ఏటు ముద్దాయి పేరున, వైఫ్ పేరున రిజిస్ట్రేషన్ చేయించుకుంటాడు.